देश संगति देवड़े धरणी पोर्टल वाल इन लक्षल मंदिर रैतु इबंधक समस्या परष्क रेल पद्धति एन मैनिफेस्टो एक मत लक्ष रूपये रैत रुणमाफी चस्पन चंद्रशेखर राव नाग संवरा पूर्ति चवर बडजेट रेप फिब्रवरी में पड़बो लक्ष रूपये रैत रुणमाफी इप्वर चेयले निजाने रैत अकूल राज्य रैत आभुत् चंद्रशेखर राव तेवाली अंत तमे तन एन कामी लक्ष रूपये रुणमाफी एदो तुम चेसी तन चिंतु निरूपच्ची अवसर विना మొత్తం పెట్టుబడి పెట్టిన తర్వాత ఏదైనా కారణం చేత పంట నష్టపోతే పంట బీమా పథకం లేదు తెలంగాణలో ఒకవేళ రైతు అదృష్టం బాగుంటే కాలం కలిసి వచ్చి పంట పండితే రైతు పండించిన పంట కొనుగోలు చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు అది వడ్లైనా కందులైనా మిర్చి అయినా పత్తి అయినా సోయాబీన్ అయినా మొక్కజొన్న అయినా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పండించే ఎర్రజొన్నలైనా चवर की 10 లక్షల ఎకరాలలో పండించే చెరుకు ఫ్యాక్టరీలను తెరుస్తా అని చెప్పి రైతులను నట్టేట ముంచండి చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే పంటకు బీమా లేదు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు కానీ చంద్రశేఖర్ రావు గారు ఈ ప్రభుత్వం వైఫల్యం ఎవరైనా రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా పథకం ఉందంటున్నారు నిజంగా ఎవరైనా వ్యాపారం గురించి ఆలోచన చేసేవాడు పండించిన పంట గిట్టుబాటు ధరిస్తాడు ఏదైనా కారణం చేత పంట పండకపోతే దానికి బీమా పథకం ద్వారా రైతుకు పెట్టుబడి భరోసా కల్పించే విధంగా బీమా పథకాన్ని పెడతాడు ఈ రెండు చేయకుండా ప్రభుత్వ వైఫల్యం వల్ల చచ్చిపోతే కుటుంబానికి 5 లక్షలు ఇస్తా అంటుంది అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు సహాయం పొందాలంటే రైతు చచ్చిపోవాలి ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వము ఇంతకంటే దివాలకొరు ఆలోచన ఎక్కడైనా ఉంటదా కాబట్టి ఈ రోజు చంద్రశేఖర్ మీద నుంచి ఈ రోజు వరకు 80,000 మందికి రైతు బీమా పథకం వర్తింప చేసిన 5 లక్షల రూపాయలు ఇచ్చినామంటున్నా నేను సూటిగా చంద్రశేఖర్ రావు గారిని అడుగుతున్నా 80,000 మందికి రైతు బీమా వచ్చిందంటే కేవలం 4 సంవత్సరాలల 80,000 మంది రైతులు చచ్చిపోయినరన్నమాట వాస్తవం కాదా NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారము 8 సంవత్సరాలల అధికారిక లెక్కలు చెప్తున్నాయి 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే 80,000 రైతు బీమా పథకంలో చచ్చిపోయినదాని 5 ఏళ్లల్లో నువ్వే లెక్కలు చెప్తున్నావు 8 ఏళ్లల్ల NCRB లెక్కల ప్రకారం 8000 మంది చచ్చిపోయినారు రాష్ట్రం వచ్చిన తర్వాత 88000 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని ప్రభుత్వం అధికారిక లెక్కలు చెప్తున్నాయి అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 150,000 మంది రైతులు చనిపోయిన్రు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు సాధించిన ఘనత 150,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు చంద్రశేఖర్ రావు అలాంటి చంద్రశేఖర్ రావు గారు ఈ రోజు రైతు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి బిఆర్ఎస్ తీసుకొచ్చినారని చెప్పితే నమ్మడానికి ప్రజలు ఎవరు ఏది ఎంగలప్పలు కారు బిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా చంద్రశేఖర్ రావు గారు మార్చిండు తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కు బిఆర్ఎస్ ఇవ్వబోతున్నారు ఇక చివరికి మిగిలింది చంద్రశేఖర్ రావు గారికి శంకరగిరి మాన్యాలు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ కు ఇవ్వబోతున్నారు కాబట్టి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని రకాలుగా ప్రజల్ని వంచించినా చంద్రశేఖర్ రావు గారిని ప్రజలు నమ్మరు రెండోది